చెప్పండి. అందరికీ నమస్కారం. చెప్పావా? చెప్పు. నీకు ప్రోగ్రాములు చేసి బాగా అలవైనట్టు. అదే అంటే నా ఉద్దేశం పద్ధతి కదా అది. అదే చెప్పాను, అదే చెప్పాను. ఎక్కుతోటే మీడియా మిత్రులందరికీ పాదాభివందనం. చాలా అది. అందరికి నమస్కారం అండి. గోపి ఆర్ట్స్ బ్యానర్ పై ఏకే ఎంటర్టైన్మెంట్ సమర్పణలో నిర్మించబడ్డ సెల్ఫీ రాజా సినిమా ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన అతిథులకి, అందరికీ, టెక్నీషియన్స్కి, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మొదలుపెట్టు. ఇప్పుడు ముందుగా సీనియర్ ఈ నలుగురిని ఎవరినైతే సెలెక్ట్ చేశామో వాళ్ళను, అంటే వాళ్ళకి బొకేలు నేను ఇవ్వచ్చుగా. బొకేలు ఇచ్చే ముందు ఏంటంటే, మామూలుగా రెగ్యులర్గా ఆడియో ఫంక్షన్ మీరు చూస్తున్నారు, ప్రముఖులను పిలిచి గెస్టులతో ఆడియో రిలీజ్ జరుగుతుంది. కాకపోతే కొత్తగా నరేషన్ అంటేనే కొత్త కొత్తగా ఏదో చేస్తుంటారు, నవ్వించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ ఆడియో ఫంక్షన్ని మీడియా మిత్రులచే ఈ ఆడియో ఆవిష్కరణ చేయాలని టోటల్ యూనిట్ డిస్కస్ చేసుకొని నిర్ణయించబడింది. కాబట్టి ముందుగా బేసికల్గా మీడియా మిత్రుల గురించి చెప్పాలంటే, ఒక సినిమా ప్రజల్లోకి వెళ్ళాలంటే, ఒక సినిమా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఆదరాభిమానాలు పొందాలంటే, ప్రజలకు వెళ్ళే ముందు పబ్లిసిటీ అవసరం. పబ్లిసిటీ అదే మీడియా అని చెప్పొచ్చు కదా డైరెక్ట్. అదే, అంత డైరెక్ట్గా చెప్పాలంటే కొంచెం వాళ్ళ ఫుటేజ్ రావద్దు. అవును, సారీ. కాబట్టి మీడియా మిత్రుల సహకారం లేకపోతే ఏ సినిమా ముందుకెళ్ళదు, ఏ ఆర్టిస్ట్కి ముందుకెళ్ళలేడు. కాబట్టి ముందుగా ఒక సినిమాని ముందుకు తీసుకెళ్తున్న మీడియా మిత్రుల సహకారం అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటున్నాం. సో అందులో భాగంగానే మీడియా మిత్రులచే, సీనియర్ జర్నలిస్టులచే ఈ సినిమాలో ఉన్న ఒక మంచి పాటని రిలీజ్ చేయాలని అనుకున్నామండి. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం. సో ముందుగా ఒక నలుగురు మీడియా మిత్రుల్లో చాలా సీనియర్స్, చాలా పెద్దలు, ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి సేవ చేస్తున్న సీనియర్ మీడియా మిత్రుల్ని ఇప్పుడు ఆహ్వానిద్దాం. నలుగురిని సెలెక్ట్ చేశాం పర్టికులర్గా ఈ ప్రోగ్రామ్ కోసం. వాళ్ళని పిలిచే ముందు మన సెల్ఫీ రాజా హీరోను, హీరోయిన్ పిలిచి వాళ్ళను పిలిచి వాళ్ళను సన్మానం చేసి అప్పుడు ఈ ఫంక్షన్ చేద్దాం. ఓకే, ముందు మనం చేసుకుని తర్వాత వాళ్ళకి చేద్దాం, లేకపోతే ఎక్కువసేపు చేస్తే స్కిట్ అనుకుంటారు వాళ్ళు కదా. పిలిచే థ్యాంక్ యూ. ముందుగా మన సెల్ఫీ రాజా అల్లరి నరేష్ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తర్వాత ఈ సినిమాలో నటించిన సెల్ఫీ రాణి సాక్షి చౌదరి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. అనే మరి ఆ సీనియర్ మీడియా మిత్రుల్ని మీరే ఒక్కసారి అనౌన్స్ చేయండి. ఇది ఇంగ్లీష్లో రాయడం వల్ల లేదండి, హీరో గారు పిలవాలని ఇలా. అందరికీ నమస్కారం అండి. శ్రీ పసిపిల్లటి రామారావు గారిని, వినాయకరావు గారిని, ఆనంద్ గారిని, శ్రీ సాయి గారిని, నలుగురిని వేదిక ఆహ్వానిస్తున్నాను. సార్ సెల్ఫీ రాజా వీడియో సాంగ్ లాంచ్. నమస్కారం. ఈ వేదికకి నరేష్ గారి సినిమా అంటే ఏదో కొత్త రకం ఉంటుంది, అలాగే ఈ ఫంక్షన్ కూడా ఒక విభిన్నంగా ప్లాన్ చేసినందుకు ముందుగా ఈ చిత్ర యూనిట్ని, నరేష్ గారిని అభినందిస్తున్నాను. అలాగే చాలా కాలం తర్వాత గోపి ఆర్ట్స్ సంస్థ, మా చెలసాని గోపి గారు సంస్థ, చెలసాని గోపి ఆర్ట్స్ సంస్థ వాళ్ళ అబ్బాయి చౌదరి గారు ఈ సినిమాతో మళ్ళీ మనందరి ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమా విజయం సాధించాలని మా చౌదరి గారు మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటూ సాధిస్తున్నా. తండ్రి గారు కలసాని గోపి గారు నాకు అత్యంత సన్నిహితులు. మా మద్రాసులో మా ఆంధ్రజ్యోతి ఆఫీస్ పైనే కొన్నాళ్ళలో మన చౌదరి గారు ఉండేవారు. అప్పటి నుంచి కూడా నాకు బాగా స్నేహం. వాళ్ళ నాన్నగారు ఇంకా బాగా సన్నిహితం. వాళ్ళ నాన్నకాయన సెల్ఫీ రాజా సూపర్ స్టార్ నరేష్ బాబు చేస్తున్న ఈ సినిమా తోటి ఆయన మళ్ళీ ముందుకు వచ్చారు కనుక ఈ సినిమా అత్యంత ఘన విజయం సాధించారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. సినిమా సెల్ఫీ రాజా టైటిలే చాలా అట్రాక్టివ్గా ఉంది, చాలా క్యాచీగా ఉంది. ఎందుకంటే ఈ రోజులలో ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీ 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 సెల్ఫీ. సో ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ అలాగే గోపి గారి అబ్బాయికి సక్సెస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈశ్వరెడ్డి గారు 30 ఇయర్స్ అండ్ గోపి ఆర్ట్స్లో అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్ సమర్పిస్తున్నాను. ఇదే ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఈ ఇయర్ 50 డేస్ మూవీ ఈడో రకం చేసుకున్నాం, ఈడో రకం ఆడో రకం. అండ్ నెక్స్ట్ సుప్రీం చేసుకున్నాను, నాకు 250లు. సెల్ఫీ రాజా కూడా 50 డేస్ ఆడుతుందని నాకు గట్టి నమ్మకం. దీన్ని అందరూ మీ అందరూ ఎంకరేజ్ చేసి ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా అనగానే మనం ఎంత కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే ఇప్పుడు ఆడే ఫంక్షన్ చూసాం మనం, అంటే ప్రెస్ వారు మీడియా వారు ఎలాగ అంటే అందరిని ఇన్వైట్ చేసి. జనరల్గా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంటే మీరు ఎంత హెల్ప్ చేస్తే సినిమా అంత హిట్ అవుతుంది. మీకు మేము ఇచ్చే చిరు కానుక మాత్రమే, చాలామంది ఉన్నారు అందులో కొంతమంది నలుగురిని మాత్రమే సెలెక్ట్ చేసాం. సో మీరందరూ హెల్ప్ మాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాం. ఇక మా చౌదరి గారు చలసాని గోపి గారు అబ్బాయి చౌదరి గారు గోపి ఆర్ట్స్ మా గురువు గారితో చేసిన తర్వాత నాతో చేస్తున్నారు సినిమా. సో ఆయన హెల్ప్ ఈ సినిమాకి చాలా ఉందండి చౌదరి గారు, చాలా థ్యాంక్స్ అండి చౌదరి గారు. తర్వాత మా హీరో నరేష్ ఈ సినిమాకి ప్రత్యేకంగా నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు నరేష్కి మీ అందరి ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఏకే ఎంటర్టైన్మెంట్స్, ఈ ఏకే ఎంటర్టైన్మెంట్స్కి చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ అప్కమింగ్ డైరెక్టర్స్ వాళ్ళందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక సినిమా చేసి తర్వాత ఇంకో సినిమా చేయడానికి చాలా కాలం పడుతుంది. సో ఈ సంస్థ ఒక సినిమా చేస్తుంటే 120 మంది 150 మందికి ఫుడ్ పెడుతుంది. అటువంటి ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారికి తర్వాత కిషోర్ గారికి అందరి తరఫున అప్కమింగ్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ అయిన వాళ్ళకి అందరి తరఫున టెక్నీషియన్స్ అందరి తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. సెల్ఫీ రాజా ఈ సినిమాలో నరేష్ ఎంత కొత్తగా ఉన్నాడో సినిమా కూడా అలాగే ఉంటుందండి. అంటే 2 అవర్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది ఈ సినిమా. లైక్ సెల్ఫీస్ ఈ మధ్య మనకి అప్డేట్ అయ్యాయి, ఎక్కడ చూసినా కానీ సెల్ఫీస్ దిగుతూ ఉంటాయి. ఈ మధ్య అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, మన బ్యాంకాక్ షూటింగ్కి వెళ్ళారు మన టీం, ఒక టీం వెళ్ళింది. అందులో ఒక డైరెక్టర్ సెల్ఫీస్ దిగి ఫొటోస్ అన్ని అప్లోడ్ చేశాడు ఫేస్బుక్లో. తర్వాత ఒక 3 డేస్ తర్వాత మా ఇంటి పక్కన ఒక పెద్ద గొడవ అవుతుంది. నేను వెళ్ళా, ఏంటమ్మా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకుంటున్నారు. ఏంటమ్మా అంటే చూడన్న అయ్యా వీడు ఎక్కడికి వెళ్ళాడు, వీడు అని ఎక్కడికి వెళ్ళావు అయ్యా నువ్వు అన్నాను. అంటే వీడు బెంగళూరు వెళ్తున్నానని చెప్పి 3 రోజుల క్రితం వెళ్ళాడు. అంటే నేను బెంగళూరే కదా వెళ్ళాను అంటాడు. ఎక్కడా నువ్వు వెళ్ళింది బెంగళూరు అంటాడు. కదే అమ్మా బెంగళూరు వెళ్ళాడు కదమ్మా అంటే లేదన్నయ్య ఆగని చెప్పి ఫేస్బుక్ ఆన్ చేసి చూపిస్తే ఎవరైతే నా ఫ్రెండ్ ఫేస్బుక్లో సెల్ఫీ దిగి పెట్టాడో ఆ వెనక బీచ్లో ఇతను అమ్మాయితో తిరుగుతున్నాడు. అలాంటి ఇన్సిడెంట్ దాని నుంచి చేసుకుని ఇంకా ఇందులో చాలా ఉంటాయండి. ఆ సెల్ఫీలతో ఇటువంటి ఇన్సిడెంట్తో మన హీరో చేసే సెల్ఫీ రాజా చేసే అటెంప్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇక ఒక మనిషికి ఒక క్యారెక్టర్ ఉంటుంది సెల్ఫీ రాజా అంటే తనకు సెల్ఫీస్ వీక్నెస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇదొక ఇన్సిడెంట్ చేసుకుని తన ప్రాబ్లమ్స్ ఇలాంటి సెల్ఫీలు తీయటం వల్ల మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది. ఇంకొక వీక్నెస్ ఏంటంటే ఈ మధ్య మనం చూస్తున్నాం చాలామంది అంటే జనరల్గా అందరికీ ఉండేది, ఇప్పుడు సెల్ఫీ అనేది కొత్తగా అప్డేట్ అయింది, నోటు దులాంటం పదం వాడచ్చులే తెలియక నోటు దులాంటం. అంటే ఈ మధ్య ఒక పెద్ద హీరో ఒక షూటింగ్ నుంచి బయటకు వచ్చి రేప్ చేయబడిన హీరోలాగుంది నా పరిస్థితి అన్నాడు. దాని జనరల్గా ఏంటంటే అతని ఏదో ఫీలే చెప్పాడు, తప్పు కాదు, దాన్ని కొంచెం నోటు దులా అంటాం మనం. అలాగే ఈ నోటు దులతో ఈ సెల్ఫీలతో తను ఎన్ని పాటలు పడ్డాడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది ఫుల్ లెంత్ ఎంటర్టైన్, 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. ఇక ఈ సినిమా లాక్ చేసిన పృథ్వీ గారికి వేణుకి నాగినేడి గారికి రమేష్ గారికి మా సాక్షి చౌదరికి కామనా సింగ్ రానావత్ అని కొత్త అమ్మాయి ఇంట్రొడ్యూస్ అవుతుంది. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇందులో ప్రత్యేకంగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి ఏంటంటే సాయి కార్తిక్. సాయి కార్తిక్ ఇప్పుడున్న అప్కమింగ్ మ్యూజిక్ డేట్లో 1 పొజిషన్లో ఉన్నాడు. సో సాయి కార్తిక్ ఈ సినిమా బిగినింగ్ సాంగ్స్ అన్ని చాలా గొప్పగా ఇచ్చాడు. సాయి కార్తిక్ 4 పాటలు 5 పాటలు చాలా గొప్పగా ఇచ్చాడు. సాయి కార్తిక్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూ సాయి కార్తిక్.
అత్యంత సన్నిహితంగా ఉన్న కీర్తి శేషులు చలసాని గోపి గారు అబ్బాయి మళ్ళీ సినిమా తీయడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. దానికి తోడు ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు కూడా వారి సహకారంతో ఈ సినిమా మేము ముందుకు వస్తుంది. సెల్ఫీ రాజా ఈశ్వర్ రెడ్డి గారి డైరెక్షన్లో, సో సాయి కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి బెస్ట్ విషెస్. నరేష్ గారు మీరు ఎన్ని సినిమాలు చూసినా ప్రతి సినిమాలోనూ ఏదో ఒక అమాయకంగా ఒక సమస్య సృష్టిస్తుంటాడండి ఆయన. దానికి పరిష్కారం కాల కథనం ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో సెల్ఫీ ద్వారా ఈయన ఒక సమస్య సృష్టించి అది ఏమిటి, ఆ సమస్య ఏంటి అనేది మంచి పాటలు విన్న తర్వాత మీరు థియేటర్లకు వచ్చి సినిమా చూసి ఆస్వాదిస్తే బాగుంటుంది. సో ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యి చౌదరి గారికి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారికి బాగా ఏమంటారు దాన్ని కలెక్షన్స్ ద్వారా వాళ్ళు పెట్టిన పెట్టుబడులు వచ్చి లాభాలు రావాలని కోరుతూ ధన్యవాదాలు. పాత్రిక మిత్రులందరికీ, మా సెల్ఫీ రాజా టీం తరఫున అందరికీ కృతజ్ఞతలు. సెల్ఫీ రాజా అంటే సెల్ఫ్ మేడ్ హ్యూమన్ బీయింగ్ అంటారు ఒక్కొక్కరిని, టైలర్ మేడ్ క్యారెక్టరు అలాగే కొన్ని పదాలు ఉంటాయి. అలాంటి వాటికి నరేష్ గారు కరెక్ట్ యాప్ట్, ఈ టైటిల్ కానీ ఈ సినిమా సబ్జెక్ట్ కానీ ఆయనకి కొట్టిన పిండి. బట్ దీంట్లో డైరెక్టర్ గారు చెప్పినట్టు ఆయన మొత్తం ఫ్రెష్ లుక్లో కొత్తగా ఉంటుంది కథ అంతా, చాలా అద్భుతమైన కథ. అలాగే జేమ్స్ బాండ్లో చేసిన అమ్మాయి కదండి, ఈ అమ్మాయిని చూసినప్పుడే గుండె ఆగిపోయింది. అక్కడ జేమ్స్ బాండ్లో దుమ్ము దులిపేసింది అందరినీ. ఇద్దరు హీరోయిన్లు అనుకుంటాం కదండి, ఆ పేర్లు అయితే మనకు తెలియదు కానీ ఒక పేరు తెలుసు, పూజా చౌదరి గారు ఎవరు, సాక్షి చౌదరి. చాలా అగ్రెసివ్గా ఉంటుంది అమ్మాయి. ఈ సినిమాలో ఆయన పడిన బాధలు అన్నీ విపరీతంగా మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అలాగే ఈ సినిమాలో హీరో గారు మెయిన్, ఈ సినిమాకి చాలా చోట్ల డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు, అది ఓకే. దీంట్లో నరేష్ గారు నటనా పరంగా వస్తే క్యాప్టెన్. నెక్స్ట్ ఈ మధ్య క్రాఫ్ట్ గీఫ్ కొట్టించేసి ఏదో అసలు మొత్తం నల్గొండలో వెళ్ళిన స్కూల్ బాయ్లాగా తాగుబోతు రమేష్ చాలా బాగా యాక్ట్ చేశాడు సినిమాలో. నేను మరీ మరీ చెప్పానమాట, అసలు మా దగ్గర దగ్గర చాలాసార్లు చెప్పాం, ఎందుకంటే మంచి నటుడు, బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు సినిమాలో. అది ఒక ఎపిసోడ్ ఎరగదీసాడు అతను. ఆ మొత్తం అందరూ మన రచ్చరవి కానీ, మా వేణు కానీ, వేణుది దీంట్లో అసలు అదిరిపోయే డైలాగ్స్ ఉన్నాయండి దాంట్లో, చంద్ర కానీ వీళ్ళందరూ చేసిన ఆ ఎపిసోడ్ అయితే హైలైట్. నరేష్ గారు పైన అపార్ట్మెంట్ పైనుంచి పరిగెట్టుకుంటూ వస్తుంటే నేను చూడలేదు కదండి, అది భయం వేసింది నిజంగా. అంత బాగా తీశారు అది, ఏదో అక్కడెక్కడో పైనుంచి వచ్చినట్టు అది నిజంగా. ఎపిసోడ్స్ అసలు చాలా అద్భుతంగా వచ్చినాయి. మొత్తం అందరూ మేము రోజు ఆయనకి ఫోన్ చేసేవాళ్ళం, గోపి గారికి ఫోన్ చేసి, అలా మా చౌదరి గారికి. ప్రతి సీను ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పామండి. డబ్బింగ్ దగ్గర కూర్చున్న హరి అన్న అతను కో డైరెక్టర్, మామూలుడు కదైనా ఏమంటే, అవుట్పుట్ చూస్తే నిజంగా ఆ డైరెక్టరు ఆ ప్రొడ్యూసర్స్ పడిన ఒక మంచి ఎఫర్ట్ మా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. సో ప్రేక్షకులు డెఫినెట్గా నరేష్ గారి గత చిత్రాల రికార్డులన్నీ బ్రేక్ చేసేసిన బ్రదర్కి అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ చూస్తున్నాను. థ్యాంక్ యూ. ఏకే ఎంటర్టైన్మెంట్ ఈ బ్యానర్ అనిల్ శంకర్ గారు అలా మొదలైంది రిలీజ్ అయ్యి అప్పుడే, అప్పుడు బ్రహ్మానందం గారు రికమెండేషన్ చేస్తే నరేష్ అన్న సినిమాలో ఒక చిన్న బార్లో చిన్న చిన్న బిట్ ఏదో ఇచ్చారు. తర్వాత అలా మొదలైన రిలీజ్ అయిన వెంటనే మొత్తం సినిమా అంతా క్యారెక్టర్ పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకే ఎంటర్టైన్మెంట్ తరఫున ఏ సినిమా చేసినా నాకు ఒక వేషం ఆలోచిస్తారు, అందుకు నేను మనస్ఫూర్తిగా ఎప్పటికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. పర్టికులర్గా నేను ఈవీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఈవీవి గారు ఒకసారి నన్ను చూసి వీడు చాలా బాగా చేస్తాడు, నెక్స్ట్ సినిమా చేస్తాంరా, మిమ్మల్ని అందరిని తీసుకెళ్తా అన్నారు. కానీ ఆయన గురుగారు లేరు. నేను నాకే తెలుసు, నేను ఒకవేళ ఈవీవి గారి సినిమాలకి ఇట్లా చేస్తుంటే చాలా పెద్ద కమెడియన్ అని ఫీల్ అయ్యేవాడిని. బట్ ఆ అదృష్టం నాకు నిజంగా లేదు. అట్లీస్ట్ నరేష్ అన్నతో అన్న ఆ ట్రావెలింగ్కి రీచ్ అవుతా అని నమ్ముతున్నా. తర్వాత చాలా రోజుల తర్వాత ఈశ్వర్ రెడ్డి గారు అలాంటి సినిమా ఇచ్చారు నాకు. ఈ సినిమా అబ్బా అదిరిపోకపోతే నేను దేనికంటే దాన్ని ఒప్పుకుంటా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పర్టికులర్గా మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి, మా ప్రొడ్యూసర్ గారికి, మా చౌదరి గారికి, అందరికీ, నరేష్ అన్నకు
అందరికీ బాగా పేరు రావాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నానండి తల్లితో చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పటి నేను తెలుసుకోలే హీరోయిన్ ఎంత పెద్దదని. అన్న నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఇందులో ఏ గెటప్లో ఉన్నారో జనాలు చూసి చెప్తారు, కానీ డబ్బింగ్ చేసేటప్పుడు కానీ అదే షూట్ చేసేటప్పుడు కానీ నవ్వుకుంటూ చేశాము. రోప్స్ కట్టారు ఆ బాధ కన్నా ఆ ఎపిసోడ్ చేసేటప్పుడు మాత్రం కడుపుప్ప నవ్వుకున్నాం. ఆ ఎపిసోడ్ చేసేటప్పుడు మన డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం ఇంజనీర్ గారు చెప్పారు, రవి ఈ 10 నిమిషాల ఎపిసోడు ఫస్ట్ హాఫ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం ఇంకో ఎపిసోడ్ ఉంటుంది, మీరు కడుపుప్ప నవ్వేలాగా ఉంటుంది అన్నారు. నిజంగా చెప్తున్నా ఈవీవీ సత్యనారాయణ గారు ఉంటే ఏ రేంజ్లో ఉంటారో మేము అందరం గుర్తుపెట్టుకుంటాం. జబర్దస్త్ టీంతో ఒక 10 సినిమాలు చేసాం, జబర్దస్త్ ఇన్ లండన్, జబర్దస్త్ ఇన్ అక్కడ అని చెప్పేసి, గబ్బర్ సింగ్ టీం జబర్దస్త్ టీం అని ఏదో ఒకటి చేసి పాడు. అంటే గురువు గారు మిస్సింగ్ మాత్రం కనపడతా ఉంది, కానీ ఈ సినిమాలో మాత్రం ఖచ్చితంగా డైరెక్టర్ గారు ఆ రేంజ్లో నవ్వించారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. మీరు చూసిన వాళ్ళు కూడా అదే చెప్తారండి. 100% థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో 4 సాంగ్స్ నేను విన్నాను, సాయి కార్తీక్ మాత్రం 100% చెప్తున్నానండి ఇరగదీసి పెట్టారు ఈ సినిమాలో. ఆడియో మాత్రం సూపర్ సూపర్, సినిమా మాత్రం మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకు మించిన కూడా నువాజా నీ మడత కాజా ఆ పైన ముగిస్తా నీకేడో బాజా బం పరాఫర్ నీకే బాబా బం పరాఫర్ నీకే. థ్యాంక్ యూ సార్ చేశాను. సో అప్పటి నుంచి మమ్మల్ని భరిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను నరేష్ అన్నకి, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నాకు సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం ఈశ్వరెడ్డి గారి మొదటి సినిమా, నా కెరీర్లో నేను గుర్తుంచుకునే క్యారెక్టర్. మళ్ళీ అప్పటి నుంచి ఈశ్వర్ అన్న నాకు ఏది మిస్ అవ్వకుండా కంటిన్యూగా పిలుస్తున్నాడు. ఇంక ఇది సెల్ఫ్ సినిమా గురించి వస్తే చాలా 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 బాగుంటుందండి, అందరు చెప్పారు, వాళ్ళందరూ చెప్పిందండి అక్షరాల నిజం. మళ్ళీ నరేష్ అన్న సినిమా మళ్ళీ సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ చిన్న గ్యాప్ లేకుండా సూపర్గా నవ్వుకోవచ్చు అండి. ఎపిసోడ్లు ఎపిసోడ్లు అంటే ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్లో బాగాలేదు, సెకండ్ హాఫ్లో బాగుంది, ఫస్ట్ హాఫ్లో అటువంటి ఎక్కడ గ్యాపులు లేవండి. టోటల్ త్రౌట్ సినిమా పిచ్చి పిచ్చిగా నవ్వుకోవచ్చు, ఇది మాత్రం పక్కా కాన్ఫిడెన్స్. సో ఇంత మంచి సూపర్ సక్సెస్ నేను ఆల్రెడీ నమ్మేశాను, ఇంత మంచి సూపర్ హిట్ సినిమాలో నేను భాగమైనందుకు, నన్ను భాగం చేసినందుకు చౌదరి అన్న థ్యాంక్ యూ, ఈశ్వర్ గారు నరేష్ అన్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. యాప్ట్ ఫర్ నరేష్, వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ టు, అండ్ ఇట్స్ ఆల్వేస్ నైస్ టు వర్క్ with Naresh and AK Entertainment especially. I mean, you know, everybody is so good. And I'm sure this will be a very, very, a very big hit for AK Entertainment and Gopi Arts. And all the best. And we have such an amazing crew. I mean, no, sir, Ishwar, sir, Sai, sir. I mean, it's amazing. So I'm sure it's going to be really great. And all the best. Thank you. ఇవాళ మా ఫస్ట్ సాంగ్ సెల్ఫీ రాజా ఈ ట్రాక్ను రిలీజ్ చేస్తానికి వచ్చిన రామారావు గారికి, సాయి గారికి, వినాయకరావు గారికి, అలాగే మా ఆనంద్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. అంటే మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం కానీ అంటే నాకు ఆనంద్ గారు అంటే అందరూ తెలుసు, బట్ ఆనంద్ గారి ఏజ్ నా ఏజ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, బట్ ఎప్పుడు ఆయన అలా ఉంటారు చిన్నపిల్లల్లా కలిసిపోతుంటారు. సో ఇప్పుడు ఈ రిలేషన్షిప్ నాన్నగారి దగ్గర నుంచి ఉంది, అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, ఎప్పటికీ ఇలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ సెల్ఫీ రాజా ఈ సినిమా, ఒక సినిమాలు ఏమవుతాయి అంటారంటే ఏదో ఒక పాస్ట్లో ఒక సినిమా జరిగిన ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఈ సినిమాకి అయితే మేము 3 సంవత్సరాలు అయిందండి ఇది రీమేక్ రైట్స్కొని, 3 సంవత్సరాల నుంచి అంటే ఒరిజినల్ సినిమాని 30% మాత్రమే తీసుకుని మొత్తం ఏం చేయాలి, ఎందుకంటే ఇది సుడిగాడ్ అన్న సినిమాకి మేము అలా కష్టపడ్డామండి. ఒక 30 బేస్ లైన్ మాత్రం తీసుకుని మొత్తం అంత సినిమా మార్చాం. దాని తర్వాత నాకు చాలామంది ఈ మధ్య క్వశ్చన్స్ ఏంటంటే మీ సినిమాలో నవ్వులు తగ్గినాయండి, అంతంత మీ ఇదివరకు ఎక్కువ సినిమా అంటే మీ సినిమాలో లౌడ్ లాఫ్టర్స్ ఉండేయండి, ఎపిసోడ్లు ఎదిరిపోయాయండి, ఇప్పుడు కొంచెం తగ్గుతున్నాయి, ఏదో డైలాగ్ కామెడీగా ఉంది, విజువల్ కామెడీ తక్కువ అవుతుంది అని చాలామంది చెప్తూ. సో నేను మా రైటర్స్ అండి ముఖ్యంగా ఈ సినిమాకి శ్రీధర్ శ్రీపణ గారు, డైమండ్ రత్నబాబు గారు, అలాగే మన రవి గారు, అందరూ 4 రైటర్స్ అండి, విక్రమ్ రాజు గారు, వీళ్ళందరూ కష్టపడి చాలా ఇష్టంగా చేశారు. అండ్ డిస్కషన్స్ అండి, అంటే ఈ సినిమా బేసిక్గా ఫిజికల్గా ఎంత కష్టపడ్డామో తెలియదు కానీ అండి మెంటల్గా అయితే డెఫినెట్గా కొట్టాలి, 100% కాన్ఫిడెంట్గా అంటే ఈ సినిమా డెఫినెట్ హిట్ చేయాలి, ఎందుకంటే నాన్నగారితో ఆయన 2 సినిమాలు చేశారండి, నేటి గాంధీ, ఇంకొక సినిమా చేశారు చౌదరి గారు గోపి ఆర్ట్స్ బ్యానర్లో. సో అదే బ్యానర్ ఇప్పుడు నేను చేస్తున్నాను. సో డెఫినెట్గా చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత గోపి ఆర్ట్స్ బ్యానర్ మళ్ళీ ముందుకు వస్తుంది, మన సినిమా తీస్తున్నారు. సో డెఫినెట్గా ఈసారి అంత గ్యాప్కి డెఫినెట్గా కొట్టాలి, అంత వెయిట్ చేసినందుకు ఆ ఫలితం ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ అలాగే హేకే ఎంటర్టైన్మెంట్స్ నాకు ఈ సినిమా ఎలాగో అది నా హోమ్ బ్యానర్. సో కిషోర్ గారికి, అనిల్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను.
అండ్ ముఖ్యంగా ఆర్టిస్టుల గురించి చెప్పాలండి. అంటే ఈ సినిమాలో మీరు అంటే నేను చూశాను కాబట్టి నేను ప్రతి కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఏ క్యారెక్టర్ ఇప్పుడు తాగుబోతు రమేష్ ఉందంటే ఊరికే వచ్చాడు, రెండు సీన్లు చేశాడు, వెళ్ళిపోయాడు, వేణు అలా అంటే అలా ఉండదండి. ఏ సినిమా ఈ ట్రాక్లు కింద ఉండకుండా ప్రతి అంటే ప్రతి ఆర్టిస్టు చిన్న రెండు డైలాగులు ఉన్న ప్రతి ఆర్టిస్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళకి అంత మంచి పేరు వస్తుంది. సో అండ్ ఎక్కువ ఎందుకంటే ఈ సినిమా దాదాపు మీ 60 రోజులు షూటింగ్ చేస్తే దాంట్లో 40 రోజులు మాకు కేటాయించిన విజయ్ మాస్టర్ గారు. ఎందుకంటే రకరకాలు హ్యాంగింగ్ ఎపిసోడ్లు ఉన్నాయి, చేజ్లు ఉన్నాయి, అన్ని రకరకాలు ఉన్నాయి. అంటే దయచేసి మీరు యాక్షన్ సినిమా అనుకోవద్దు. అండ్ దీంట్లో దాదాపు చాలామందికి పెద్ద డౌట్ ఏంటి, నరేష్ మళ్ళీ స్పూఫులు చేస్తున్నాడు. కాదండి, స్పూఫులు చేయట్లేదు. ఈ సినిమాలో ఏంటంటే సెల్ఫీ రాజా చాలా గెటప్లు వేసుకుంటుంటాడు. సో వాడికి ఒక సమస్య వస్తుంది, ఆ సమస్య వల్ల గెటప్లు వేసుకుంటాడు. సో అది స్పూఫులు కాదండి. సో దానికోసం చేయడం జరిగింది. సో అలాగే సాయి కార్తిక్ గారితో జేమ్స్ బాండ్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే ఈ సినిమా కూడా అంటే మంచి మ్యూజిక్ ఇచ్చారండి. చాలా ఇది కూడా ఒక మేజర్ కంప్లైంట్ అండి. ఇదివరకు మీ సినిమాలో బాగుంది అండి సాంగ్స్ ఈ మధ్యన బాగుంటలేదని అంటే చాలా ఫ్రాంక్గా అంటే ఒక్కోసారి మనకు ఎవరన్నా చెప్తుంటే అది పాజిటివ్గా కూడా తీసుకోవాలండి. సో నేను ముందు చెప్పాను సాయి గారికి, సాయి గారు కామెడీ సినిమా కానీ ఇదప్పటికి మన ఎంటికో పెద్ద సాంగ్స్ మీద పెద్ద ఇది పెడతలేదండి. చాలామందికి అది ఉంది, నన్ను కూడా చాలామంది అడుగుతున్నారంటే డెఫినెట్గా ఈసారి హిట్ ఆల్బమ్ 4 పాటలు 5 పాటలు ఉంటే 5 పాటలకు 5 బాగుండాలి అని అనుకున్నామండి. దానికోసమే దాదాపు ఒక 6-7 మంత్స్ ఆయన తోటి ఆయన పీకి ఆయన్ని ఎక్కడెక్కడ స్టూడియోలో కూర్చుంటే ఆయన వెళ్ళి లాక్కొచ్చి చాలా ఇబ్బంది పెట్టి చేసాం. బట్ ఫైనల్గా ఇవాళ ఎండ్ రిజల్ట్ చాలా బాగుందండి. సో ఈ సినిమా సెల్ఫీ రాజా అంటే ఈ మధ్యన ఎలా అయిపోయిందంటే సెల్ఫీలు అనేది చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. ఎక్కడికైనా వెళ్తుంటే మొన్న ఎవరో ఒక సినిమాకి వెళ్ళా టాయిలెట్కి వెళ్తే ఇంటర్వెల్లో ఒకడు వచ్చి సార్ సెల్ఫీ సార్ అన్నాడు. అంటే ఎక్కడేమి అడగాలో కూడా తెలియట్లేదు. సో అలాంటి ఇన్సిడెంట్స్లు అలాంటి అంటే మనుషులు వాళ్ళ సెల్ఫీలు ఎంత ఇంపార్టెంట్, సెల్ఫీలు ప్రాణాలు కూడా అంటే వాళ్ళు సెల్ఫీల వల్ల మిగతా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి సమస్యలు వస్తాయి అని కొత్తగా చెప్పడం జరిగిందండి. సో ఈ సెల్ఫీ రాజాని మీరందరూ ఆశీర్వదిస్తారని పెద్ద హిట్ చేస్తాను కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ సెల్ఫీ రాజా మీ ముందు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసుకున్నామండి, రేపు సెకండ్ సాంగ్. అలాగే విజయవాడ, వరంగల్ అండ్ 8వ తారీఖుని వైజాగ్లో ఉండి, అలాగే 9వ తారీఖు విజయవాడలో, 10వ తారీఖు వరంగల్లో. అండ్ ఏం చేస్తున్నామంటే జనరల్గా ఆడియో సాంగ్ ఆడియో రిలీజ్ అప్పుడు మన ఆడియో రిలీజ్ చేస్తామండి. బట్ ఈసారి ఏం చేస్తున్నాం జనరల్ టు పబ్లిక్, అందరు పబ్లిక్కి ఓపెన్గా ఒక థియేటర్లో షో వేసి చూపిస్తున్నామండి. సో దిస్ ఇస్ హౌ వి గోయింగ్ టు రిలీజ్ ద సాంగ్స్ ఆఫ్ సెల్ఫీ రాజా. సో మీరందరూ ఈ సినిమాకి బాగా సపోర్ట్ చేసి ఈ సినిమా హిట్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.